अनकापल्ली व्यवसाय परिशोधना केन्द्र में गत संवत्सर में केन्द्र प्रभुत्व निधुलतो 3.73 कोट्ल रूपायलतो पीएमएफई इंक्यूबेशन सेंटर पनलु प्रारंभिंचारु। आ पनलकु एंतवरकु वच्चायने विषयंपै एंपी सत्यवति मरियु एडीआर जनार्दन राव आध्वर्यंलो पनलनु एंपी सत्यवति परिशीलिंचारु। अनंतरं आमे मात्लाडुतू अनकापल्लिलो मोदट पार्लमेंट महिलागा जगन्मोहन रेड्डी आध्वर्यंलो अनेक अभिवृद्धि कार्यक्रमालु चेशामनि अंदुलो भागंगा नेडु इंक्यूबेशन सेंटर पूर्ति कावडं एंतो आनंददायकमन्नारु। चेरुकु नुंडि बेल्लं उत्पत्ति चेयडानिकि कावाल्सिन मिशनरी केंद्र प्रभुत्व సహాయంతో ఏర్పాటు చేశామన్నారు। రైతులు ఎవరు కూడా నష్టపోకూడదు ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు। 25/5/2023 గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా నేను అధికారులందరూ కూడా పిఎం ఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్‌ప్రెనర్స్ అన్న ఒక ప్రాజెక్ట్ లో భాగంగా 3.7 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మన ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది। సో ఆ రోజు మనం అసలు దీని తాలక ఉద్దేశం ఏంటి, మనం ఏ ఏ అంశాలను ఇందులో ఇంక్లూడ్ చేశామని కూడా ఆ రోజు విపులంగా కూడా వివరించడం జరిగింది। మరి ఈ రోజు ఒక్కసారి అది పూర్తి కావస్తున్న నేపథ్యంలో దాని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక్కసారి దాన్ని విజిట్ చేయడానికి ఈ రోజు ఈ ప్రాంగణానికి ఆర్ఆర్ఎస్ ప్రాంగణానికి రావడం జరిగింది। మరి దీని అధినేత అయినటువంటి మరి ముఖ్యంగా ఎవరి ప్రోత్సాహంతో అయితే ఈ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిందో అంత ఫాస్ట్ గా పూర్తయిందో మరి ఏడిఆర్ జగన్నాథరావు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే డాక్టర్ ఆదిలక్ష్మి గారికి ఎస్విడిఎస్ అధినేత జోగినాయుడు గారికి వేదిక ముందున్నందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనిలో మూడు అంశాలు ఉన్నాయి। ఒకటి జాగ్రి నుంచి ఉప ఉత్పత్తులు అయితే మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రత్యేకంగా మనం ఒక పర్మిషన్ తీసుకొని షుగర్ కేన్ నుంచి బెల్లం ఉప ఉత్పత్తులు తయారు చేసే మెషినరీ ఇంచుమించుగా ఆ మేజర్ పార్ట్ ఇంచుమించు 1.3 క్రోర్స్ ఆ యూనిట్ కి మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్, అట్లాగే ఒక 25 లక్షలు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కి, ఒక 20 లక్షలు పనస జాక్ ఫ్రూట్ ఉత్పత్తులకి కూడా ఈ రోజు ఒక మెషినరీ ఇవాళ రావడం జరుగుతుంది, వాళ్ళ టెండర్ కూడా ఫైనల్ అవుతుంది। సో దాని వలన ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న చెరుకు పండించే రైతులందరూ కూడా వారు కూడా భవిష్యత్తులో వారు గాని వారి పిల్లలు గాని ఎవరైనా ఉన్నత చదువులు చదువుకొని వేరే చోటకి వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరైనా సరే ప్రభుత్వ సహాయం తీసుకొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ప్రాంతంలోనే ఎవరైతే ఆ పంటలు పండిస్తారో ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని స్థాపించడానికి ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది। ట్రైనింగ్తో పాటుగా ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి బ్యాంకర్స్ కూడా లోన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు। న్యూట్రిషన్ పరంగా కూడా మనకి తెలుసు పంచదార కంటే బెల్లం అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్య శాస్త్రం కూడా చెప్తుంది। అందులో ఐరన్ కంటెంట్ గాని మెగ్నీషియం గాని దానిలో ఉన్న వాటర్ గాని ఇవన్నీ కూడా శరీరానికి ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి బెల్లం దానికి సంబంధించిన ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయి। అట్లాగే మనకు ఈ మనకి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా గౌరవ కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రకటించారు మనకి 2023-24 సంవత్సరాన్ని। సో ఆ మిల్లెట్స్ ని మనం ఆహారంలో ఒక భాగంగా తీసుకొని వైట్ రైస్ ని తగ్గించి ఎందుకంటే షుగర్ ఇండెక్స్ లు అంటే మనకి షుగర్ పేషెంట్లు అత్యధికంగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే ఈ రోజు భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది। ఎందుకంటే మనకి ప్రధాన ఆహారం ఎప్పుడు కూడా అటు గోధుమలు గాని రైస్ గాని, సో రెండు కూడా కార్బోహైడ్రేట్ కంప్లీట్ గా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ శాతం రిలేటివ్ గా గోధుమలు అది కూడా కార్బోహైడ్రేట్ గాని కొంత ఫైబర్ ఉంటుంది అంతే డిఫరెన్స్, బట్ దట్ ఇస్ ఆల్సో కార్బో ఆ దీంట్లో ఏంటంటే మన దగ్గర ప్రాసెసింగ్ యూనిట్ ఉపయోగించుకొని వారు తీసుకొచ్చి వారు ప్రాసెస్ చేసుకొని మినిమం ఛార్జెస్ మనకి ఇచ్చి మనం కేసీ 10 రూపాయలు తీసుకుంటున్నారు ప్రాసెసింగ్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళు సపోజ్ 45 అమ్ముకున్నా వాళ్ళకి 10 రూపాయలు ప్రాసెసింగ్ పోయి 10 రూపాయలు మళ్ళీ ఎడిషనల్ గా వాళ్ళకి వస్తుంది కదా, అలాంటి యూనిట్లు కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం మీ అందరికి తెలిసింది। ఇది కూడా మనకి పెట్టి ఎవరైనా రైతులు ఎవరైనా వాళ్ళు డైరెక్ట్ ప్రాసెస్ తెచ్చుకొని ఇక్కడ మన దగ్గర ప్రాసెస్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు, అంటే రైతుకి అడ్వాంటేజ్, రైతు అనేది
వాళ్ళు ఎవరో మిడిల్ మ్యాన్ కి వెళ్ళే బదులు రైతే అడ్వాంటేజ్ పొందుతాడు కనుక ఇది ఫెసిలిటీ మన ఆరోగ్య సంకల్పంలో మనం పెట్టడం జరిగింది. మనం పనస తొనల రూపంలో తినటమే మన ప్రాంతంలో అలవాటు. సో ఇప్పుడు దానికి ఒకటి గిరిజన ప్రాంతంలో పండుతుంది. సో అటు అక్కడ గిరిజన ప్రాంత రైతన్నలకి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. దానిలో ఉండే పనస పిక్కలని డ్రై చేసి ఆ పౌడర్ చేసి దానిని కూడా ఆహార రూపంలో తీసుకుంటే దానివల్ల కూడా క్యాన్సర్ డిసీజ్ కానీ షుగర్ డిసీజ్ కానీ, ముఖ్యంగా షుగర్ మీద రీసెర్చ్ జరిగింది. సో షుగర్ లెవెల్స్ అంటే హైపోగ్లైసిమిక్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కాస్త నార్మల్కి వచ్చిందని స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయి. అట్లే తొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి క్యాన్సర్ని కూడా జయించే ఆ ఎలిమెంట్స్ని కూడా అందులో ఉన్నాయని చెప్పేసి ఇవి రెండు కూడా మనకి రీసెర్చ్ ప్రూవ్ చేసింది. అందువల్ల పనసను కూడా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి అంటే మరి తొనలు ఎన్ని రోజులు నిలవ ఉంటాయో మన అందరికీ తెలుసు. సో అందువల్ల దీన్ని మనం ఒక దాన్ని ప్రెస్ చేసి దాన్ని ఒక పౌడర్ రూపంలో కానీ చిప్స్ రూపంలో కానీ తర్వాత జెల్లీలాగా జామ్లాగా కూడా ఈ రకంగా మనం దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఈ మిషనరీతో మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రైతన్నలు ఇక్కడికి పనస పండు తీసుకుని వస్తే దే డూ ఆల్ దీస్ థింగ్స్, పనస పొట్టు కానీ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటాం, దీస్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. నిజంగా దీనిని ఉపయోగించుకుంటే నిజంగా అనకాపల్లి జిల్లా రైతులు ఇవాళ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా మరి తయారవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి ఒక పార్లమెంటు ప్రతినిధిగా ఒక వైద్యురాలుగా ఇవాళ నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ముందు